राजेंद्रनगर हलके से टीआरएस के उम्मीदवार प्रकाश गौड़ की हिमायत में मुनक्कद की गई इंतखाबी मुहिम में तेलंगाना के कारगुजार वजीर तलसानी श्रीनिवास यादव और दीगर टीआरएस कायदीन ने शिरकत की। नारसंगी रोड गंडीपेट इलाके के एक फंक्शन हॉल में मुनक्कदा इस इंतखाबी जलसे से खिताब करते हुए मजकूरा कायदीन ने कहा कि गुज़िश्ता 65 सालों में जो साबिका हुकूमतों ने नहीं किया उसे टीआरएस सरबरा केसीआर की क़यादत में टीआरएस हुकूमत ने कर दिखाया है। गुज़िश्ता 4 सालों में तेलंगाना की तरक्की की मुल्क भर में नज़ीर नहीं मिलती। उन्होंने आवाम से टीआरएस को वोट देकर मजीद मजबूत करने की अपील की। इस दौरान मजकूरा कायदीन ने कहा कि आवाम अपना कीमती वोट देकर इस मरतबा भी टीआरएस को 101 सीटों पर कामयाब कराएगी। इस मौके पर दीगर जमातों से ताल्लुक़ रखने वाले नौजवानों ने टीआरएस में शमूलियत इख्तियार की, जिन्हें तलसानी श्रीनिवास यादव ने गुलाबी खंडवा पहनाकर पार्टी में खैर मकदम किया। మిషన్ కాకతే ద్వారా మరి ఏ విధంగా మిషన్ భగీరథ దాకా మంచినీళ్ళు కానీ సాగునీరు కానీ, రెండోది రైతాంగానికి పెట్టుబడి కానీ, ఈ ప్రాంతం మీకు ప్రత్యేకించి రాజేంద్ర నగర్, ఈ నార్సింగ్ కానివ్వండి, మంచిరోల కానివ్వండి, గండిపేట ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి ముందుకెళ్ళింది, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి తాగడానికి నీళ్ళు ఇచ్చుకుంటూ ఇన్ని బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఈ దొంగ కూటమి బయలుదేరి మేము మహాకూటమి సిద్ధాంతాలు లేనటువంటి కూటమి, ప్రజలు ఎవరు విశ్వసించే పరిస్థితుల్లో లేరు. డెఫినెట్గా 101 సీట్లు గెలుస్తున్నాం, గెలిచి చూపిస్తాం. ఎందుకంటే ప్రజలు ప్రభుత్వం మీద అచంచలమైనటువంటి విశ్వాసం ఉంది. ఈ గవర్నమెంట్ అయితేనే మంచిగా చేస్తుంది. కాంగ్రెస్ ఏం కొత్తోడు కాదు, మిగిలిన పార్టీలు ఏం కొత్తవి కావు. మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్నటువంటి పార్టీలే. ఈరోజు వాళ్ళు చేయలేనటువంటి పని మేము చేసినందుకు సంతోషపడాలి. మళ్ళీ వాళ్ళు కొత్తగా వచ్చి కొత్త హామీలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినా ప్రజలు విశ్వసించేటువంటి పరిస్థితి లేదు.